మంచినే అయినా ఈ బండ మీదకి వచ్చినాం కదా ఇడ అనుకుంటానా అంటే ఎన్ని రోజులు దీక్ష చేయాలి ఇడ మన ఇష్టం నెల రోజులు ఉండాలంటే నెల రోజులు ఉండాలి 20 రోజులు ఉండాలంటే 20 రోజులు ఉండాలి 11 రోజులు 41 రోజులు చూసిరా ఫ్రెండ్స్ ఇగో మేము కూడా గంట సేపు బండ మీద కూర్చున్నాం అనుకుంటున్నాము ఆ కుషా స్వామి फ्रेंड्स इगो नीन चेरुगट रामलिंगेश्वर स्वामी टेंपल को वच्चिना एन्नो विचित्रालु विंतलु कलुगुन्ना ई ओक देवालयम अन्नमाट चाला विंतलु चूपिस्तुन्ना कदा मीकु शार्ट वीडियोलला इप्पुडु मेरुगैन विंत चूपिस्ता एवरिकि तेलवनि विंत अन्नमाट अंटे इप्पुडु नाकु तेलिसिंदि काबट्टि एवरिकि तेलवदु अनि चेप्तुन्ना मुंदुकु रा चेप्ता इगो ई ओक बंडनि आपरेशन बंड अंटारट एं एं बंड अंटारु स्वामी आपरेशन बंडनेना देनि कोसम स्वामी इदि इक्कड मुंदट అంటే ఎన్ని రోజులు దీక్ష చేయాలి ఇడ మన ఇష్టం నెల రోజులు ఉండాలంటే నెల రోజులు ఉండాలి 20 రోజులు ఉండాలంటే 20 రోజులు ఉండాలి 11 రోజులు 41 రోజులు మన ఇష్టం అది చూసిరా ఫ్రెండ్స్ దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు మీకు కిడ్నీల స్టోన్స్ ఉన్నా ఏదున్నా మీరు హాస్పిటల్లలో తగ్గదు అని తెలిసిన తర్వాత వీడికొచ్చి ఈ ఒక బండ మీద ఇక్కడ దేవుళ్ళు ఉంటారు అన్నమాట చెప్పేటోళ్ళు ఉంటారు నీకు ఇదైంది అదైంది అని చెప్పి ఆ బండ మీద ఉండిపో 40 రోజులు 10 రోజులు 12 రోజులు అని చెప్తారు ఖచ్చితంగా ఉండాలి ఈడ మెరుగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాని కోసమే కూర్చున్న వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి వీళ్ళంతా మీరంతా అదేనమ్మా చూసిరా ఫ్రెండ్స్ నలభై ఒక్క రోజు మండల దీక్ష చేయాలంటే ఇక్కడ స్వామివారికి చాలా విశిష్టత చాలా విడ్డూరం వింత కలిగి ఉన్న ఈ యొక్క దేవాలయంలో ఈ బండ ఖచ్చితంగా మీరు ఇక్కడ చెరువుగట్టు కోసం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బండని సందర్శించుకొని ఒక గంట సేపు అన్న కూర్చొని కోరి మేము అయితే ట్రై చేసినాము మాకు ఆరోగ్య సమస్యలు అయితే మంచినే ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గంట సేపు స్పెండ్ చేయండి మీ ఆరోగ్య సమస్యలను మెరుగుపరచుకోండి చూస్తూనే ఉండండి విజయ ముదిరాజ్ ఆఫీషియల్ ఆ చెప్పమ్మా ఆ సాంగ్ అసలు బాగాలేదు ఓర్ ఆడ అద్దాలు పెట్టుకున్నామనా పంచగైరా అంటే ఒక ఇందాక ఒక ఆయన చెప్పిండు ఒక ఆమె మూడు రోజులు నిద్రపోకుండా తిరిగిందని చెప్పిండ్రు ఆమెనేనా చూసిరా ఫ్రెండ్స్ ఇగో ఈ యొక్క బండ చూడురి ఈ బండ మీద ఒక ఒక రోజు వచ్చి ఒక రోజు అయితే స్పెండ్ చేయాలంట వీళ్ళందరూ అదే బాధితులు వచ్చినాం కానీ మనకు తెలియదు స్వామి ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకైతే తెలియదు మూడు రోజులు ఎవరినే అమ్మాయినా ఇప్పుడు మంచిగా మాట్లాడుతుందా మాట్లాడుతున్నావు అమ్మా ఆరోగ్యం మంచిగా ఉందా ఏ ఊరు నుంచి వచ్చినావమ్మా నువ్వు అమ్మా పరమటి కూడమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు యాదుకుందా నీకు ఏమైందో లేదు ఇప్పుడు మంచిగా ఉందిగా అందరు ఇంట్లో అందరు యాదుకున్నారా నువ్వు ఒక్క మీ ఫ్యామిలీ ఇట్లా ఉన్నారా అప్పుడు ఎట్లుందమ్మా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మనిషి కేళ్ళ లేకుండే ఇప్పుడు అమ్మ అమ్మాయికి పెళ్ళి అయిందా కొడుకో బిడ్డ అయితే ఇప్పుడు మంచిగా అయినావుగా జయ రామలింగేశ్వర స్వామి దయ వల్ల మంచిగా అయినావుగా తల్లి చూడు ఫ్రెండ్స్ చెప్పమ్మా మంచిగా అయిందా ఈ బండ మీదకి వచ్చినాక అంతేనా కేసీఆర్ బో పెడుతుండా ఆయన వండించి దున్ని మంచి రెండు ఎడ్లను కట్టుకొని దున్ని వండిస్తుండు ఎవరు కేసీఆరా ఆడు వేస్ట్ ఫెయిల్ అమ్మా ఆయనకి ఓట్లు వేసి కూడా దండగా మీది ఏ ఊరమ్మా మీది ఏ ఊరు దేవరకొండ దగ్గర మునుగోడేనా మీద ఇప్పుడు మునుగోడు కాదు మునుగోడు అయిన ఉంటావు 20-30 వేలు వచ్చినాయి కానీ మునుగోడు కాకపోయేగా దేవరకొండ దగ్గరనా చూసి మంచోని కోట్లేరి ఆడు ఏ పార్టీలు ఉన్నా కానీ జర చూసి మంచోడు పని చేసేవాని కోట్లేరి పనికిమాలిన కొడుకులకు ఏ కూరి పరిశాన్ కావద్దు కేసీఆర్ కాదు మంచి పని ఓడి చేస్తే ఆయనకి ఏరి కేసీఆర్ కి ఏమంటారు నేను ఇంకోనికి ఏమంటారు చూసిరా ఫ్రెండ్స్ ఇగో మేము కూడా ఒక గంట సేపు బండ మీద కూర్చున్నాం అనుకుంటున్నాము